ప్రమోషనల్ యాక్టివిటీ జరిగింది. ఈ ప్రమోషన్లో ఆ పాటకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలామంది నటించి రీల్స్గా పెట్టారు. ఏదో చూపే బంగారం అనే పాట, ఆ పాటకి అల్లు అర్జున్ స్టెప్పులు, అల్లు అర్జున్ స్టెప్పులు ప్రాక్టీస్ చేసి చాలామంది రీల్స్ పెట్టి దేశ విదేశాల నుంచి కూడా అదొక ట్రెండింగ్గా మారి దాని ప్రభావం తెలుగు మార్కెట్ మీద పడి చూడని వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి చూసి డబ్బులు ఇచ్చి వచ్చారు. సో ఆ మేరకు అది మొదట డల్గా మొదలైనప్పటికీ నెమ్మదిగా సక్సెస్ఫుల్ వెంచర్గానే ముగిసింది. దాని ఎండింగ్ బాగానే ఉంది, కానీ వెరీ ఫస్ట్ డే మాత్రం డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. ఆ డివైడ్ టాక్ రావడం వల్లనే పార్ట్ టూకి ఆయన లేట్ తీసుకున్నాడు, అంటే స్క్రిప్ట్ రీడిజైన్ చేసుకున్నారు, రీరైట్ చేసుకున్నారు, అందుకని కొంత టైం తీసుకుంది. తర్వాత వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వలన కొంత డిలే అయింది. టోటల్గా 3 ఏళ్ళ తర్వాత ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు రిలీజ్ అవుతోంది. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా సుకుమారు అల్లు అర్జున్ ఒక విషయం చెప్పారు ప్రపంచానికి, కంపారిటివ్గా ప్రభాస్ తర్వాత హిందీ మార్కెట్లో ఇమ్మీడియట్గా బిజినెస్ అవ్వాలంటే ఆ క్యాపబిలిటీ ఉన్నటువంటి హీరోగా ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ ఎమర్జ్ అయ్యాడు అనే విషయాన్ని పుష్ప 2 బిజినెస్ స్పష్టం చేసింది. తర్వాత డైరెక్టర్ వైజ్గా వెడితే సుకుమార్కి ఆ క్రెడిట్ దక్కింది. ఆ క్రెడిట్ దక్కినటువంటి 3 డైరెక్టర్గా చెప్పుకోవాలి, 3-4 డైరెక్టర్గాను. అంటే మొదట డైరెక్టర్గా ఆయన పేరు ఎలాగూ చెప్పుకోవాలి, రాజమౌళి పేరు. ఆ తర్వాత ప్రభాస్ సాహో సినిమా సుజిత్ కొంత మూవ్ చేయగలిగాడు అక్కడ. అతనికి ఇప్పటికీ ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అయితే అతనికి ప్రాపర్ ప్రాజెక్టులు పడకపోవటం, ఇప్పుడు ఓజీ హోల్డ్లో ఉండటం, ఒకవేళ ఇది వస్తే ఏదైనా మళ్ళీ అతనికి ఆ పాత ఇమేజ్తో వర్కౌట్ అవుతుందేమో చూడాలి. అతన్ని పక్కన పెట్టేస్తే 3 మనిషిగా సందీప్, సందీప్ రెడ్డి వంగాకి ఆ ఇమేజ్ ఉంది డైరెక్టర్గా. హీరోతో సంబంధం లేకుండా అతని పేరు చెప్పి బిజినెస్ చేయొచ్చు హిందీలో. ఇప్పుడు సుకుమార్కి మళ్ళీ ఆ క్రెడిట్ దక్కినట్టుగా మనం భావించాలి. పుష్ప బిజినెస్ అక్కడ నడుస్తున్న పద్ధతి చూస్తే సో ఇది చాలు వాళ్ళకి సక్సెస్. అంటే హిందీ బెల్ట్లో సక్సెస్ కుట్టిన వాడే పాన్ ఇండియా మార్కెట్ని ఏలుతాడు అనేది రూల్. ఆ రూల్ ప్రకారం చూస్తే దేవర్కి ఆ క్రెడిట్ దక్కల, అందుకని దేవర్ కంటే బెటర్ బిజినెస్ చేస్తోంది ఈ సినిమా. రిలీజ్ తర్వాత కూడా డెఫినెట్గా అది దేవరని క్రాస్ చేస్తుందనే ఇంప్రెషన్ అయితే కలుగుతోంది ఇప్పుడు. సో పుష్ప 2 బిజినెస్ పరంగా బాగానే ఉంది, బిజినెస్ పరంగా బాగుంది. ఈసారి మార్నింగ్ షో టాక్ ప్రాపర్గా హోల్డ్ చేయగలిగితే ఈ సినిమా డెఫినెట్గా, అంటే ప్రభాస్ సినిమాలే టార్గెట్, ప్రభాస్ సలారును దాటి RRR రేంజ్కి వెళుతుందా ఈ సినిమా అనేది ఇప్పటి ప్రశ్న. వీళ్ళు RRR సినిమాతో ఆస్కార్ కొట్టుకొచ్చారు తెలుగు సినిమా పరిశ్రమకి. పుష్పతో నేషనల్ లెవెల్లో బెస్ట్ హీరోగా అతను అవార్డు తీసుకొచ్చాడు ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి. ఇప్పటివరకు ఏ హీరోకి దక్కని అరుదైన గౌరవాన్ని అల్లు అర్జున్ ఆ సినిమా ద్వారా సాధించి తెలుగు ఇండస్ట్రీకి ఒక కానుకగా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ పుష్ప 2 నుంచి కూడా ఇలాంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళకి, ఈ ప్రమోషనల్ యాక్టివిటీ. దీని ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ చేయాలనే ఒక ఆలోచన కూడా ఉంది వాళ్ళకి. RRRకి ఏదైతే రాజమౌళి చేశాడో అది పుష్ప 2కి చేయాలనేటువంటి ఒక స్కీమ్, ఒక ఆలోచన అయితే వాళ్ళకు ఉంది. ఏ మేరకు చేస్తారనేది చూడాలి. డెఫినెట్గా ఇది ప్రభాస్ తర్వాత ప్లేస్లో అల్లు అర్జున్ని సెట్ చేసేటువంటి సినిమా అవుతుంది అనేది అయితే ప్రస్తుతం దానికి నడుస్తున్న బిజినెస్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే సార్, అంటే దేవరాజ్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది, అయినా కూడా లాక్ వచ్చేసింది 500 crores అని అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్స్తో కూడా అంటే లాస్ అవ్వలేదు, వాళ్ళతో కూడా ఒక ఈవెంట్ ఏర్పాటు చేస్తారు. అంటే పుష్ప 2 కూడా అంటే ఒకవేళ మిక్స్డ్ టాక్ కానీ వస్తే లాక్ వచ్చేస్తుందా ఆ అమౌంట్ అన్నది ఒక చర్చ. మిక్స్డ్ టాక్ రాకుండా చూసుకునే ప్రయత్నం కోసమే డిలే చేశాడు ఆయన, అందుకే నేను చెప్పింది అది కనుక మార్నింగ్ షో టాక్ని హోల్డ్ చేయగలిగితే, పాజిటివ్ టాక్ని కనుక
తెచ్చుకోగలిగితే అది డెఫినెట్గా దేవర దాటుతుంది. దేవర అనేది అసలు ఇష్యూ కాదు, ఎందుకంటే ఒక మేజర్ ఏరియాలో దేవర డల్గా నడిచింది, హిందీ బెల్ట్లో అది పెద్దగా పెర్ఫామ్ చేయలే. ఆ వాస్తవాన్ని అంగీకరించాలి. నిజానికి వాళ్ళు ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ మార్కెట్లోకి టార్గెట్ చేయాలా సినిమాని అనుకున్నారు, కానీ పాన్ ఇండియా వరకు పరిమితమయ్యారు. ఆ మేరకు అంటే సినిమాకి డైరెక్టర్ కంట్రిబ్యూషన్ కంటే కూడా హీరో కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. దేవరకు వచ్చిన ఏ రూపాయి అయినా అది ఎన్టీఆర్ ద్వారా వచ్చింది, కొరటాల శివ కాదు. కొరటాల శివ ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే ఆ సినిమా వాళ్ళు అనుకున్నట్టుగా పాన్ ఇండియా లెవెల్లో హిందీ బెల్ట్లో కూడా బెటర్గా పెర్ఫామ్ చేయగలిగేది. అది జరగకపోవడానికి కారణం ఆ సినిమాకున్న పరిమితులే. అయితే పార్ట్ టూలో ఇలా ఉండదు, నేను ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తున్నాను, అది మొత్తం దానిలో పెట్టేశాను సెకండ్ పార్ట్లో, అందుకని మీకు ఫస్ట్ పార్ట్ డల్గా అనిపించి ఉండొచ్చు అనే మాట మాట్లాడుతున్నాడే కొరటాల శివ. ఇవన్నీ అంటే ఇదే ప్రాబ్లం. వీళ్ళ మైండ్ సెట్ ఎలా తయారైందంటే డైరెక్టర్లు సెకండ్ హాఫ్ బలంగా డిజైన్ చేయాలి అనేది. ఈ సెకండ్ హాఫ్ బలంగా డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఇది పార్ట్ టూ రెండు పార్ట్లుగా మారినప్పుడు ఫస్ట్ పార్ట్ని ఫస్ట్ హాఫ్గా చూస్తున్నారు. ఈ ఫస్ట్ హాఫ్ వలన సినిమాకు ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది, ఆ ఇంప్రెషన్ డ్యామేజ్ అవుతుంది అనే జ్ఞానం ఉండట్లేదు. అందుకనే ఆయన మాట అనగానే జనాలందరూ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు దీనిలో చెప్పాల్సింది దీనిలో చెప్పాలి, దీని స్క్రీన్ ప్లే ఆర్డరు వేరు, దాని స్క్రీన్ ప్లే ఆర్డర్ వేరు. బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ చూస్తే అర్థమవుతుంది, ఒక హుకింగ్ పాయింట్ తప్ప మిగిలిన స్క్రీన్ ప్లే ఆర్డర్ దేని దానిదే. ఆ డిజైన్ లేదు ఈ సినిమాలో, దేవరా సినిమాలో. అందువలన జనాలు అలా నవ్వుకునే పరిస్థితి కల్పించుకున్నాడు ఆయనే స్వయంగా కొరటాల శివ. సుకుమార్ అలాంటి ఇది లేదు, ఆయన అది బాగానే ప్రాపర్గానే కట్ చేశాడు. పుష్ప వన్ టూకి వచ్చేసరికి ఆయన వన్ మీద వచ్చినటువంటి క్రిటిసిజం ఆధారంగా తను రీఆర్గనైజ్ చేసుకున్నాడు. ఆ రీఆర్గనైజ్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది. ఎక్కువగా హిందీ మార్కెట్లో ఎక్కువ బిజినెస్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో కూడా అంటే మంచి బిజినెస్ జరుగుతున్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్ కాస్త అటు ఇటుగా ఉన్నారు, ఎందుకంటే పుష్ప వన్ ఆశించినంతగా తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కాస్త లాభాలు అయితే రాలేదు, కాస్త నష్టాల వైపే వెళ్ళాయి. అందుకనే వాళ్ళు కాస్త వెనకడుగు వేస్తున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి పుష్ప టూ బిజినెస్ పైన మీ ఒపీనియన్ సార్, ఏం జరుగుతుంది? పుష్పకి బిజినెస్కి సంబంధించి అంటే తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది మొదట. డివైడ్ టాక్ వచ్చిన తర్వాత అది హిందీ బెల్ట్లో నిలబడింది. హిందీ బెల్ట్లో నిలబడిన తర్వాత ఇక్కడ కూడా కొనసాగింది, ఆ ఇంప్రెషన్ కొనసాగింది. డెఫినెట్గా ఇక్కడ బాగానే లాభాలు వచ్చినాయి ఆ రోజున. ఆ రోజున పర్చేజ్ చేసిన వాళ్ళకి భారీ నష్టాలు అలాంటిదేం లేదు. అయితే ఇప్పుడు కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టే తీసుకున్నారు అనేది వినిపిస్తున్న మాట. అంటే దాదాపు 300 crores వరకు వెళ్ళింది అనేది థియేటర్కల్ రైట్స్ అంటే తెలుగు రాష్ట్రాల వరకు. ఇది ఏ ఉద్దేశంతో అక్కడ దాకా వెళ్ళారు వీళ్ళు అంటే వీళ్ళకి దేవర అనేది ఒక బెంచ్ మార్క్ అనుకుంటే దేవరకు వచ్చిన డబ్బులన్నీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిందే మేజర్ షేర్. అది ఇంకెక్కడా పెద్దగా సాధించింది ఏమీ లేదు. కర్ణాటకలో సాధించింది కొద్దో గొప్ప, కేరళ తమిళనాడులో కొంచెం బెటర్ పెర్ఫార్మెన్సే చేసింది. కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో హిందీ బెల్ట్ నుంచి రెవెన్యూ రాలేదు. దీనికి వచ్చింది సౌత్ డబ్బులే. సౌత్ డబ్బులనే వాళ్ళు 500 crores చెప్తున్నారు. నిజంగా 500 crores వచ్చుంటే ఈ సినిమాకి 300 దాకా వెళ్ళటం తప్పేం కాదు. అంటే తెలుగు సినిమాకి సౌత్ మార్కెట్ స్టామినా 500 crores అనేది ఒక బెంచ్ మార్క్ అనుకుంటే 300 crores అనేది సేఫ్ బిజినెస్గానే భావించవచ్చు. ఆ యాంగిల్లో పుష్ప టూ అనే దాని బిజినెస్ సేఫ్గానే జరుగుతోంది. ఇప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఆల్రెడీ పార్ట్ వన్కి హిందీ బెల్ట్ నుంచి అప్రిసియేషన్ వచ్చింది, రావటంతో పాటు దాని ఎఫెక్ట్ పడి తెలుగులో రైజ్ అయింది ఆ సినిమా. అవును,
అందుకని